పొద్దున్నే ఫ్యామిలీని వదిలేసి వేటకు వెళ్ళి తిరిగి వచ్చిన వాడికి తన కుటుంబ సభ్యులు మొత్తం చనిపోయి కనిపిస్తే, చనిపోయి అనే కంటే చంపబడి కనిపిస్తే అంటాం కరెక్టేమో. తనని బానిస చేసి మ్యూజియంలో ఒక వింత వస్తువును డిస్ప్లే చేసినట్టు తనను ఒక జూలో ఉంచితే, అది కూడా ఒక కోతి నివాసం ఉండే గదిలో ఉంచితే, ఆ బాధని దిగమింగలేక అక్కడి పరిస్థితులను అలవాటు పడి జీవించలేక ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కథ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. ఒటా బెంగా. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మొత్తం చూశాక నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అమెరికాలో ఆఫ్రికన్స్ మీద బానిసత్వం ముగిసిన 4 దశాబ్దాల తర్వాత, అంటే 40 సంవత్సరాల తర్వాత, యుఎస్ సెయింట్ లూయిస్లో ఒక అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడంటే 1904లో. ఈ ఓల్డ్ ఫ్లోర్లో అంతర్జాతీయ ప్రదర్శనకు కొలోనియల్ ద్వారా వలస రాజ్యాలు తాము సాధించిన విజయాలు, అంటే ఏ కంట్రీస్లో విజయాలు సాధిస్తారో అవి మొత్తం ప్రదర్శించడానికి రూపొందించబడింది. ఈ క్రమంలో మానవ జంతు ప్రదర్శనశాల, అంటే ద హ్యూమన్ జూ కూడా ఒకటి ఏర్పాటు చేయబడింది. ఇది ఈ ప్రాసెస్. అలా న్యూయార్క్ సిటీలో బ్రాంక్స్ జూ అనే ఒక జూని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ ప్రదర్శన ఒక విచారకరమైన సంఘటనకు దారితీస్తుంది. March 20, 1916 ఒటా బెంగో అనే 32 ఇయర్స్ ఆఫ్రికన్ వ్యక్తి, అంటే ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే చెప్పుకోబోతున్నామో వారి మరణానికి కారణమవుతుంది. మనం కొంచెం వెనక్కు వెళ్తే అతని కథ ఇక్కడ కనిపించే కాంగోలో స్టార్ట్ అవుతుంది. కింద మ్యాప్లో కనిపిస్తుంది కదా కాంగో అనే ఈ ప్రదేశంలో స్టార్ట్ అవుతుంది. దీన్ని తర్వాత కాంగో ఫ్రీ స్టేట్గా పిలువబడుతుంది. దాని తర్వాత కాలానికి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోగా కూడా పిలువబడుతుంది. ఆ టైంలో ఈ ప్రదేశంలో చాలా దట్టమైన అడవి ఉండేది, మరియు దాని చుట్టుపక్కల ప్రవాహాలు మొత్తం నీళ్ళు అవ్వటం వల్ల దీన్ని కనుక్కోవడానికి చాలా కష్టతరం అయ్యేది. అంటే 1900s దాకా దీన్ని ఎవరు కనుక్కోలేకపోయారు. ఆ టైంలో వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలు ఈ ప్రదేశాన్ని కనుక్కుంటారు. అదే టైంలో ఈ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అంటే ఇప్పటి బెల్జియం కాంగోని లియోపార్డ్ 2 పరిపాలించేవాడు. అతను ఈ ప్రాంతంలో విలువైన వనరులను మరియు ఆ ప్రాంత మ్యాప్ని తయారు చేయమని డాక్టర్ లివింగ్స్టన్కి బాధ్యత అప్పగిస్తాడు. ఈ ప్రాసెస్లో అనేక తెగలను చంపేయడం జరుగుతుంది, వారిని బానిసలుగా చేసుకోవడం జరుగుతుంది, అత్యాచారాలు చేసి చంపేస్తారు, ఇలా అనేక రకమైన దారుణాలు చేస్తారు. ఈ విషయాలు మొత్తం ఎవరైతే కొలనైజేషన్ ద్వారా వచ్చి స్థిరపడిన వ్యాపారులు ఉన్నారో వారి ద్వారా బయట దేశాలకు తెలుస్తుంది. అలా బ్రిటన్ అఫీషియల్గా ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది 1903లో. ఆ ఇన్వెస్టిగేషన్లో వారు ఏం కనుక్కుంటారంటే, సుమారు 10 మిలియన్ కాంగో ప్రజలని, అంటే 1 కోటి మంది ప్రజలని లియోపార్డ్ అడ్మినిస్ట్రేషన్లో చంపబడ్డారు అని తెలుస్తుంది. అప్పటి కాలంలో పుట్టిన వ్యక్తి ఈ కథకి కారణమైన ఒటా బెంగా. ఇతను ఇటూరి ఫారెస్ట్లోని బూటీ పిగ్మెంట్స్ చెందిన జాతి. ఈ పిగ్మెంట్స్ జాతికి చెందిన వారు ఏంటంటే, వాళ్ళు చాలా తక్కువ హైట్ ఉంటారు మరియు యావరేజ్గా చూసుకున్న ఒక 5 ఫీట్ కంటే తక్కువే ఉంటారు. వీళ్ళ తెగ సుమారు 15 నుంచి 20 మంది కలిసి ఉంటారు. సీజన్స్ బట్టి, అక్కడక్కడ ప్రాంతాల్లో దొరికే ఫుడ్ను బట్టి వాళ్ళు ప్లేసెస్ మారిపోతారు ఉంటారు. ఒక ఏజ్కి రాగానే ఇప్పుడు ఈ ఒటా బెంగో అనే వ్యక్తికి మ్యారేజ్ అయి సుమారు 2 వివాహాలు చేసుకుంటాడు. ఫస్ట్ వివాహంలో తన భార్య వేరే తెగకు చెందిన వారి దాడి వల్ల చనిపోతుంది. 2వ వివాహంలో పాము కాటు వల్ల చనిపోతుంది. 1890లో ఎప్పుడైతే లియోపార్డ్ ఆ ప్రాంతాలని తెలుసుకుందామని ప్రయత్నించాడో ఆ టైంలో చాలామంది తెగలను చంపేస్తారు. అలా జరిగిన దాడిలోనే మన ఒటా బెంగో యొక్క ఫ్యామిలీని కూడా చంపేస్తాడు. తన ఫ్యామిలీని చంపేటప్పుడు ఒటా బెంగో వేటకు వెళ్ళుంటాడు కాబట్టి తను బ్రతికిపోతాడు. వేట అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన అతనికి ఇప్పటికి 2 ఛాన్సులు ఉంటాయి, అంటే తన చేతిలో ఇప్పుడు 2 ఛాన్సులు ఉంటాయి. ఒకటి, తను చనిపోయేదాకా ఆ ప్రదేశంలో ఒక్కడే బ్రతకటం, లేదంటే ఎవరినైనా కనుక్కొని వాళ్ళతో వెళ్ళి జీవించడం. కానీ అతని దురదృష్టం, ఈ 2 కాకుండా ఒక బానిసగా పట్టుబడతాడు. ఆ టైంలో స్లేవ్ ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతూ ఉండేది. ఈ స్లేవ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి దొరికిన ఒటా బెంగోని ఫారెస్ట్ నుంచి బయటకు తీసుకొచ్చి బానిసగా చేసి ఒక విలేజ్లో అగ్రికల్చర్ కింద సంబంధించిన పనులు చేయించుకుంటూ ఉండేవాళ్ళు. 1904లో ఒటా బెంగోని అమెరికన్ బిజినెస్ మ్యాన్ అయిన శామ్యూల్ వెర్నర్ కనుక్కుంటారు. ఇందాక మనం స్టోరీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఏది లూయిస్లో ఒక అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటు చేశాను. అక్కడ ఇతన్ని పట్టుకున్న తర్వాత అక్కడ ఇతన్ని ప్రదర్శించడానికి తీసుకెళ్తారు. ఈ వెర్నర్ యొక్క వృత్తి ఏంటంటే, ఇతను ఇలాంటి అరుదైన ఆఫ్రికన్ పిగ్మెంట్స్ని కనుక్కోవడమే అతని వృత్తి. ఎందుకంటే వీళ్ళు చాలా నల్లగా పొట్టిగా ఉంటారు మరియు సన్నటి పళ్ళతో ఉంటారు. వీళ్ళ కోసం ఎందుకు వెతుకటం అంటే, వీళ్ళకి చాలా డిమాండ్ ఉండేది అప్పట్లో. 1906లో న్యూయార్క్ సిటీలో ప్రదర్శన, అంటే బ్రాంక్స్ జూలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలో మన ఒటా బెంగోని తీసుకెళ్తారు. చాలా చాలా పెద్ద పెద్ద పోస్టర్స్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం ప్రమోట్ చేస్తూ ఉంటారు. కొత్త స్పీసెస్, కొత్త ఆఫ్రికన్ స్లేవరీని మనం తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నామని అక్కడ, అంటే ఇతన్ని ఒక క్యానిబల్గా ప్రమోట్ చేస్తారు. క్యానిబల్ అంటే మనుషుల్ని తినే వాళ్ళని క్యానిబల్స్ అంటారు. మరియు అలా ప్రదర్శించడమే కాకుండా ఒటా బెంగోని ఒక కోతి ఉండే ప్రదేశంలోనే ఉంచుతారు. అంటే ఆ కోతిని, ఒటా బెంగోని ఒకే ప్లేస్లో ఉంచుతారు.
ప్రజలు కూడా చాలా ఎగబడతారు. సాధారణంగా విజిట్ చేసే ప్రజల కంటే రెండింతలు, అంటే సపోజ్ సుమారుకి 20,000 మంది ఒకరోజు వస్తే ఈ ఒటా బెంగో రావటం వల్ల 40,000 మంది వస్తారు ఒకే రోజు తనని చూడటానికి. అలా ఇతన్ని ప్రమోట్ చేయడానికి న్యూస్ పేపర్స్ లో కూడా యాడ్స్ ఇచ్చేవాళ్ళు, మరియు ఇతని ఒటా బెంగో యొక్క తీతి చూడటానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 సెంట్స్, అంటే ఆ పోటీ ఉన్న డిమాండ్ బట్టి 5 సెంట్స్ ఒక్కొక్కరి దగ్గర నుంచి వసూలు చేసేవాళ్ళు. ఈ మోసాన్ని జేమ్స్ హార్డెన్ అనే బ్లాక్ క్లర్జీ, అంటే ఒక ప్రీస్ట్ అనుకోవచ్చు, అతను గుర్తించి అప్పటి గవర్నర్ కంప్లైంట్ చేస్తాడు. గవర్నర్ ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని ఇన్వెస్టిగేట్ చేయడానికి నియమిస్తాడు. అతని పేరు డాక్టర్ విలియం టి హార్నడే. అతను ఇన్వెస్టిగేషన్ చేశాక తెలుసుకుంది ఏంటంటే ఇదంతా మోసం, అతను ఒక మనిషి అని తెలుసుకుంటాడు. అలా అప్పుడు ఆ గవర్నర్ ఆ జూని షట్డౌన్ చేపించి ఆ ఒటో బెంగోని అక్కడి నుంచి విడిపిస్తాడు. అలా ఆ జూ వాళ్ళు మొత్తం ఒటో బెంగోని 20 డేస్ వాళ్ళ చేతుల్లో ఉంచుకుంటారు. ఒటో బెంగోని ఎవరైతే విడిపించడానికి కారణం అయ్యారో, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా జార్డెన్ ప్రీస్ట్ అని, అతనితో ఉండటానికి వెళ్లిపోతాడు, అతనితో పాటు కలిసి వెళ్లిపోతాడు. అలా 10 ఇయర్స్ అమెరికన్ సొసైటీకి అలవాటు పడటానికి ట్రై చేసి కానీ ఇంకా ప్రశాంతంగా బతకలేకపోతాడు. ఇది గమనించిన మన జార్డెన్ ఏం చేస్తాడంటే ఒటా బెంగోని వర్జీనియాలోని వేరే ప్లేస్ లో తన ఫ్రెండ్ హౌస్ ఉండేది అక్కడికి పంపిస్తాడు. అక్కడ వాళ్ళు ఒటా బెంగోకి ఒక టొబాకో ఫ్యాక్టరీలో జాబ్ ఇప్పిస్తారు. 1914 లో ఇక్కడ బ్రతకలేక, అంటే తన సొంత ప్లేస్ అయిన ఆఫ్రికాకి వెళ్ళిపోదాం అని అనుకుంటాడు, అమెరికాను వదిలేసి. ఎందుకంటే తను సంపాదించిన డబ్బులు ఇక్కడ జీవించలేమని తెలుసుకుంటాడు. తను సంపాదించిన డబ్బులతో ఇక్కడ మనం బతకలేమని. కానీ అతని దురదృష్టానికి వరల్డ్ వార్ 1 కూడా కారణమవుతుంది. అదే టైంలో వరల్డ్ వార్ 1 జరగడం వల్ల అప్పుడు ఆఫ్రికాకు వెళ్లే షిప్లు కూడా ఆపేస్తారు. దీంతో హోమ్సిక్ కావచ్చు, మరే ఇతర కారణాలైనా అవచ్చు, కానీ March 20th, 1916 అతన్ని తాను హార్ట్ లో గన్తో గాల్చుకొని చచ్చిపోతాడు. అప్పుడు చచ్చిపోయిన ఒటా బెంగోకి రీసెంట్ గా, అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా అమెరికాలో ఒక నల్ల జాతి వాడిని కాల్చి చంపేస్తారు కదా పోలీసు, అప్పుడు చాలా పెద్ద ఉద్యమాలు కూడా జరుగుతాయి. ఈ టైంలో WCC అంటే వరల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ క్షమాపణ చెప్తుంది. ఎప్పుడంటే అతను చనిపోయిన 114 ఇయర్స్ తర్వాత ఇప్పుడు క్షమాపణ చెప్తుంది. ఇది ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్. కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ముందు మరిన్ని మంచి వీడియోలతో మేము